ఒక సంవత్సర కాలంలో రైటా తులసిరెడ్డి గారు చాలా చూసాం మనం చాలా అసెంబ్లీ సమావేశాలు మరి ఇంతవరకు మరి ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా లేదా మీరు చెప్పాలి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ధన్యవాదాలు చెప్పే సందర్భం ఎప్పుడు ఉంటుంది అదే రెండు రోజుల మూడు రోజుల మేబీ ఎప్పుడన్నా ఇదైతే ఒక రోజులో కూడా కంప్లీట్ చేసే సందర్భం ఉంది కానీ ప్రోటోకాల్ ప్రకారం ఒక రోజైనా పెట్టిన సందర్భాలు మనం చూసాం కానీ ఇప్పుడు అసలు లేదు ఇప్పుడు అసలు లేకుండా అది కూడా డీమ్ టు బి అన్నట్టుగా చేసేస్తారని చెప్పి ఇందాక చెప్తున్నారు మన వాళ్ళు సో దీన్ని ఎలా చూడాలి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల సందర్భంగా ఎన్నో అంశాలు చర్చకు వస్తాయి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ లేకపోతే ఎక్కడైనా ఆరోపణలు కానీ ఉంటే ప్రతిపక్షాలు చర్చించే అవకాశం ఉంటుంది అసలు అదే లేకుండా చేయడం అని అంటే ఒకటి చర్చకు అవకాశం లేకుండా పోవడం రెండు రెండు రెండవది గవర్నర్కి కూడా గవర్నర్ని కూడా అవమానించినట్టు కాదా ఆ ప్రసంగానికి ధన్యవాదాలు అనేది గారు ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అవమానమే గవర్నర్ గారికి అవమానమే అంతెందుకు వైకాపా ప్రభుత్వానికి అవమానమే వైకాపా పార్టీకి అవమానమే ఎందుకంటే పారిపోయినట్టు తెలుస్తుంది ప్రభుత్వానికి ఆ పార్టీకి కూడా వాళ్ళు చర్చ నుండి పారిపోయినట్టు ఈ కోడి పందెల్లో కోడి కొప్పెత్తి పారిపోతా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇంప్రెషన్ వచ్చేసి అది కూడా ప్రభుత్వానికి కూడా మంచిది కాదు పార్టీకి కూడా అది గంటనో రెండు గంటలో మూడు గంటలో మీరు వచ్చేసి ప్రపార్షినట్ గానే మీకు ఎమ్మెల్యేలు ఎంత ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యే ఎంత ఉన్నారు టైం ఎంత కేటాయిస్తారు ఆ ప్రకారంగానే ఆ టైం ప్రకారంగానే కేటాయించి దానికి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు బడ్జెట్ మీద ఖచ్చితంగా దానికి ఏమి ఇప్పుడు రాత్రి పది వరకు పెట్టండి టూ డేస్ కానీ రాత్రి పది పదకొండు వరకు పెట్టండి రేపు పెట్టండి లోనే అయిపోయేయండి అందరికి ప్రపోజం వచ్చి ఇది రాను రాను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు దాని ఇంకా ఇంపార్టెన్స్ తగ్గిపోతా ఉంది అది అవమానము ఆ పార్టీకి ప్రభుత్వానికి కూడా అవమానం డెఫినెట్ గా పారిపోయినట్టు తెలుస్తుంది పలాయనము చిత్రం చేసినట్టేసిన అవసరమే ఉంది మీకే ఎక్కువ అవకాశం వచ్చేది మీరే తగ్గించుకోవచ్చు ప్రతిపక్షానికి వెయిట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఇద్దరికి అవకాశం ఇచ్చి వీళ్ళు నలుగురు కావాలనుకుంటే వీళ్ళు మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే కరోనా ఉంది కాబట్టి బడ్జెట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదో అప్రాపరేషన్ బిల్లు కోసం అసెంబ్లీ పెడుతున్నాం సెషన్ పెడుతున్నాం పెడుతున్నాం కాబట్టి మనలో పనిగా ఇంపార్టెంట్ బిల్స్ ఒక ఐదు ఆరు బిల్స్ ఉన్నాయి అవి ప్రవేశపెడుతున్నాం కరోనా లేకపోతే పెట్టే వాళ్ళని తరహాలో మాట్లాడుతున్నారు నిబద్ధత కలిగిన ఇక్కడ మీరు చెప్పాలి కిషోర్ బాబు గారు నిబద్ధత కలిగి డిసిప్లిన్ ఉండే ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలోనే కరోనా ఉన్నంత మాత్రాన చర్చ జరపకపోతే ప్రజల కంట్రోల్ లేని వ్యాపార సంస్థలు ప్రజల కంట్రోల్ లేని లిక్కర్ షాపులు ప్రజల కంట్రోల్ లేని బస్సు బస్సు బస్ స్టాపులు బస్సులు ఇట్లా ఓపెన్గా అన్ని చోట్ల ఓపెన్ చేస్తారు కదా అక్కడేమో అక్కడేమో సహజీవనం చేయాలి ప్రజలు వ్యాపార లావాదేవీలు సాగాలి ఎవరు కంట్రోల్లో ఉన్నా ఇంకా మనం తప్పది ఇంకా భరించాల్సిందే ఇట్ కమ్స్ అండ్ గోస్ ఇలాంటి మాటలా అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి ఏమో అన్ని జాగ్రత్తలతో సూపర్ శానిటైజేషన్లో ఉండే అసెంబ్లీ ప్రేమసెస్లోనేమో ఎక్కువ రోజులు కనీసం ఒక వారం రోజులు ఉండలేరా అట్లీస్ట్ మూడు రోజులు నాలుగు రోజులు ఉండలేరా ఒక్కరోజు గవర్నర్కి ధన్యవాదాలు ఒకరోజు బిల్లుల మీద చర్చ ఒకరోజు ద్రవ్య వినియ ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చ ఏమీ ఉండకుండా రెండు రోజులు మూసేసుకుని వెళ్ళిపోతామనే దాన్ని ఎలా చూడాలి కరోనా సాకు ఇది అనడానికి లేదా కరోనా వంక చూపించి మూసేస్తారు అనడానికి లేదా కిషోర్ బాబు గారు ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఇదేది ఒక పలాయనవాదం పలాయన వాదం లాగుంది కానీ ఇప్పుడు ప్రజలు మోడీ గారిని చూసి వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకుని నేర్చుకునేది కూడా అవేం కనిపించటం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీని ఉపయోగించి క్యాబినెట్ మీటింగ్లు జరిపిస్తున్నారు సమావేశాలు ఎమర్జెన్సీ మీటింగ్లు పెడుతున్నారు ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు అధికారులతో మాట్లాడుతున్నారు క్యాబినెట్ మంత్రులతో మాట్లాడుతున్నారు సార్క్ దేశాల నాయకులతోటి కూడా విదేశాల నాయకులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు పనులేమే ఆగటం లేదు ఇప్పుడు ఇవాళ సమస్యలు అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా కరోనానే ఒక సమస్య అనుకుందాం కరోనా మహమ్మారిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కోవాలనేది ఒక పెద్ద సమస్య అందరికి సంబంధించిన సమస్య ఇది దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కరోనాని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ బాటలు ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రధానమైనటువంటి సమస్య చర్చకే రాపోవటం అనేది చాలా దురదృష్టకరం అంతేకాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇసుక మాఫియా చెలరేగిపోతూ ఉంది ఈ ప్లాట్లు అని చెప్పేసి ఇళ్ల ప్లాట్ల పేరున కుంభకోణాలు చేస్తూ ఉన్నారు దళారులు మొదలై అవినీతి చేస్తూ ఉన్నారు మద్యానికి సంబంధించినటువంటి అవినీతి కూడా కొనసాగుతూ ఉంది సంక్షేమ పథకాలు సరిగా అందనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆర్థికాభివృద్ధి ముందుకు వెళ్ళటం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలందరూ కూడా రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ఆర్థిక మందగమనం మరొక పక్క కరోనా మహమ్మారి ఈ రెండింటి వల్ల ప్రజలు అనేక బాధలు ఇబ్బందులు పడతా ఉన్నారు వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించుకుంటే అది మా తులసిరెడ్డి గారు అన్నట్లుగా వైసీపీ పార్టీకి కూడా మంచిదే ఆ పార్టీకి మంచిది ప్రభుత్వానికి కూడా మంచిదే ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకి అనేది ప్ర ప్రజలనే తెలుసుకుంటారు ప్రభుత్వం యొక్క ఉద్దేశాలేంటి ప్రభుత్వం పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారు ఇవాళ ఏమైపోయింది ఈ సమస్యల మీద పరిష్క చర్చకు రాకపోవటం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు అవి పెరిగి పెద్ద అవుతాయి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత తీవ్రమవుతుంది ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలో నిజమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది పార్టీ పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద ప్రజలకు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం పెరిగేటువంటి అవకా పరిస్థితి పార్టీనే కల్పించారు ఇది పార్టీకి మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలనికే ఒక ఒక ఏమంటామంటే చెడు సాంప్రదాయం ప్రజాస్వా ప్రజాస్వామ్య సంస్థలని ప్రజాస్వామ్య సాంప్రదాయాలని ప్రజాస్వామ్య నియమ నిబంధనలని కట్టుబాట్లని ఉల్లంఘించటం తప్ప ఇది మరొకటి కాదు స్పష్టంగా చెప్పాలి నేరుగా చెప్పాలంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి చట్టసభలకు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలని రాజ్యాంగపరంగా చట్టసభలకు ఇచ్చినటువంటి కార్య ఆ విధుల్ని విధుల్ని వాటిల్ని నుంచి తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్షాలు డిమాండ్ మేరకు ప్రజల డిమాండ్ మేరకు ఆ వర్చువల్ అసెంబ్లీని కండక్ట్ చేయాలి వర్చువల్ అసెంబ్లీని కండక్ట్ చేయడం ద్వారా ప్రజా సమస్యలన్నీ కూడా చర్చించబడి కూలంకషంగా చర్చించబడి వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కుని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నడపవలసినటువంటి బాధ్యత కేవలం పార్టీ వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని కాదు ఇటు ప్రతిపక్షాలకి పార్టీ బాధ్యత ఉంది ఇటు ప్రజలకు బాధ్యత ఉంది అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నడ ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే కేవలం అదే ఒక వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు అందరూ ప్రజలందరూ కూడా కులమత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు కదిలి ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కొని ఈ సమస్యను పరిష్కారం చేసుకుని ఆర్థిక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఏదైతే ఈ అసెంబ్లీని రెండు రోజులకే కుదించి ఆ ప్రజాస్వామ్య సాంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ చర్యని మేము మా పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము గారు జవహర్ ఇక్కడ వెల్ఫేర్ కింద వైఎస్ఆర్ పెన్షన్ కాను కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ జగనన్న చేదోడు జగనన్న తోడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం లా నేస్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అదర్ ఇవన్నీ కూడా కలిపి గత సంవత్సరం నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది అంటే ఇవన్నీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీస్ అన్నిటికీ ఉన్నవి దీంట్ వాటిల్లో ఎస్సీ షేర్ నేను ఇప్పుడు వినిపించాను వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఎస్సీల షేరు గత సంవత్సరం నాలుగు వేల మూడు వందల కోట్లు అయితే ఈ ఏడాది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నారు ఎస్సీ వెల్ఫేర్కి ఎస్సీ వెల్ఫేర్కి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ నవరత్నాలు లేదా ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పన్నెండు వీటి ద్వారా ఇస్తే సరిపోతుందా ఎస్సీ వెల్ఫేర్ అనేది ఇంక ఇంతేనా ఈ ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా అనేది ఒకటి ఆఫ్ కోర్స్ ప్లాన్ బడ్జెట్ లో ఉంది కాబట్టి పెడతారని అనుకుందాం కాకపోతే రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేంత వరకు మళ్ళీ మనకు తెలియదు ఎప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కానీ అసలు బండారం బయటకు వచ్చే అవకాశం లేదు కాకపోతే ఎస్సీ వెల్ఫేర్ అంటే ఇదేనా ఇంతతో సరిపోతుందా ఇప్పుడు వెంకటకృష్ణ గారు అక్కడ మనకి రావెల్ కిషోర్ బాబు గారు వెల్ఫేర్ మంత్రిగా చేశారు అదే విధంగా నక్కా ఆనందబాబు గారు కూడా చేశారు వాళ్ళిద్దరు చేసిన సమయంలో ఈ యొక్క ఎస్సీ సంక్షేమానికి సంబంధించి గాని ఎస్టీ సంక్షేమానికి సంబంధించి కానీ అక్కడికి మనకి అరకు కాఫీ పేరు మీద పెద్ద ప్లాన్ చేసేసి దాన్ని బాగా బూస్టప్ చేసి సెల్ఫ్ సస్టైన్ ఆ కుటుంబాలకు వచ్చే విధంగా అక్కడ డెవలప్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది అదే విధంగా సంవత్సర కాలంలో కూడా అదే విధంగా దాదాపుగా ఏడు వేల మంది పైగా ఇన్నోవాలు కానీ కార్లు గాని ట్రాక్టర్లు కానిచ్చి వాళ్ళు సొంతంగా కుటుంబం అభివృద్ధి చెందే విధంగా చేస్తేనే అది డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఈ భరోసా ఇచ్చినందువల్ల లేకపోతే కరెంటు బిల్లు తగ్గించినందువల్ల లేకపోతే కరెంటు కోత ఏదో చేసినందువల్ల లేకపోతే ఇంకోటి అయితే లాభం లేదు ఈ రోజు మనం జలసిరికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ వాళ్ళ అదే విధంగా రైతులకు సంబంధించిన ఎస్సీ రైతులకు సంబంధించిన వాళ్ళకి ఎస్సీ రైతులు అదే అదేవిధంగా ఈ రోజు లెదర్ క్యాప్ ఇండస్ట్రీ ఒకటి ఉంది బ్రౌన్ గోల్డ్ అని పేరు మీద ఆ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో నూట నాలుగు కోట్ల బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చాం ఇప్పుడు అదే ఏడు వందల యాభై నాలుగు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల మూడు నాలుగు ఇచ్చినటువంటి భూమిని ఈరోజు ఇళ్ల స్థలాలకు పంచుతా ఉన్నారు అంటే వీళ్ళు అభివృద్ధి చేయాల్సిన ఏమో అభివృద్ధి చేయట్లే అదే విధంగా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ చేసేసి యువతని ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా చేయడం కోసం వాహనదారులుగా చేయటం ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్టర్గా చేయటం కాఫీ తోటలు కానీ మిరియాలు కానీ లవంగాలు కానీ ఇలాంటి తోటల పెంచడం చెర్రీస్ కూడా నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి డిపార్ట్మెంట్ ద్వారా గంజాయి సాగు నిరోధించి చెర్రీ సాగు అయితే ఇంకా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయని వాళ్ళు ప్రమోట్ చేసిన సందర్భంలో వెల్ఫేర్ స్కీమ్ ని కూడా దానికి అటాచ్ చేశాం ఈ రోజు దురదృష్టం ఏంటంటే అవగాహన లేనటువంటి వ్యక్తుల పరిపాలన ఎందుకంటే గంజాయి డిస్ట్రక్షన్ చేసిన సందర్భంలో ఆ పంటకు ప్రత్యామ్నాయ పంట వెల్ఫేర్ ద్వారా ఎలా కల్పించాలనేది కానీ వెల్ఫేర్ సపోర్ట్ ఎలా ఉంపాలనేది కానీ గతంలో చేస్తాం కానీ ఇప్పుడు అసలు ఆలోచన కూడా లేదు దాంతో పాటుగా కనీసం ఒక్కడికి కూడా లోన్లు ఇచ్చి వాళ్ళు ఏదన్నా టెంక్లు పెట్టుకోవటానికో కార్లు కొనుక్కోటానికో ట్రాక్టర్లు కొనుక్కోవటానికో లేకపోతే హార్వెస్టర్స్ కూడా ఇచ్చాం ఎస్సి వెల్ఫేర్ కింద దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఒక మంచి ఉద్దేశం చొప్పున అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేశాం అదే విధంగా విదేశీ విద్య దీవెన పేరు మీద అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ దీని కింద కూడా అనేక మంది పేద దళిత కుటుంబాలని అమెరికా వంటి దేశాలకే పెద్ద మిచిగాన్ యూనివర్సిటీలు కూడా పంపించిన చరిత్ర గతంలో ఉంది ఇప్పుడు కనీసం ఆలోచన చేయటం వీళ్ళు అభివృద్ధి అంటే పెన్షన్ ఇస్తే అభివృద్ధి అంటే పెన్షన్ ఇవ్వద్దా అంటారు పెన్షన్ ఇవ్వటం అభివృద్ధి కాదు పెన్షన్ కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టం ఏంటంటే చేపల కూరండి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వలలు ఇచ్చే వ్యవహారాన్ని పక్కన పెట్టారు ఈ రోజు ఆర్థికంగా చితికపోయినటువంటి దళిత కుటుంబాలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే గ్రామాలు చూస్తే తెలుస్తా ఉంది వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించినటువంటి సర్వే కూడా చేయటంలా ఈ రోజు ఉదాహరణకి నా నియోజకవర్గంలో వర్గంలో ఆనంద బాబు గారు సమయంలో ఇన్నవాళ్ళ దాదాపు ఒక పది మంది దళిత కుటుంబాలకు ఇచ్చాం పది కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి ట్రాక్ ఒక ఒక్క నిమిషం జవహర్ గారు ఆగండి ఒక్క నిమిషం ఆగండి బాబు గారు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళకి టోటల్ లోంచి వీళ్ళ వాటా ఇప్పుడు నేను నాకు చెప్పాను కదా అవి మొత్తం చూస్తే ఎస్సీస్ది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కనపడుతోంది ఎస్టీ పద్దెనిమిది వందల నలభై కోట్ల రూపాయలు కనపడుతోంది ఇది వెల్ఫేర్ వెల్ఫేర్లో ఆ దీవెనా ఈ దీవెనా తోడు ఇంకేవో 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 ఉన్నాయి అవి వద్దని మనం అనట్లేదు ఎందుకంటే వీళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ నో డౌట్ కాకపోతే ఇంకా ఇదే వీళ్ళకి ఇది ఇది చేయడమే చాలా కష్ కష్టంగా చేసే పరిస్థితి ప్రభుత్వం ఇది ఇదేనా డెవలప్మెంట్ అంటే వీళ్ళకి సంబంధించి వెల్ఫేర్ నెలకింత అమ్మఒడి నెలకింత ఇవ్వ దీవెన నెలకింత హాస్టల్ నెలకింత ఆటో లేదా నెలకింత పెన్షన్ ఇంతే సింపుల్ అయిపోయింది క్లోజ్ వాటి వాటి వాట్ అబౌట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వే అంటే ఏంటి చేపల కూర తినిపించడమా చేపలు పట్టడం నేర్పడమా ఖచ్చితంగా ఆకలితో ఉన్నప్పుడు చేపలు కూర తినిపించాలి కానీ ఆ ఒక్కరోజుకే కాకుండా దీర్ఘకాలంలో చేపలు పట్టడం నేర్పించాలి రెండో అవసరమే ఇవాళ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు వాళ్ళ సంక్షేమం అంటే దీర్ఘకాలంలో ఆ వర్గాలు ముందుకు రావటం అనేది అవసరం ఇందులో కీలకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇవాళ కౌలు రైతుల్లో ఎక్కువ మంది ఉన్నారు ఆ కౌలు రైతులు కనీసం వాళ్ళకి ఇంతవరకు కార్డులు కూడా మంజూరు చేయలే వాళ్ళకి పంట రుణాలు కార్డు లేకపోతే అందదు దానికి తోడు రైతు భరోసా వాళ్ళకి రావలేదు ఇటువంటి విషయాలు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు రెండవది వ్యవసాయ కూలీలు అత్యధిక మంది ఉన్నారు వ్యవసాయ కూలీలకి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మీరిచ్చేటువంటి పనులు ఇవాళ చాలా తక్కువగా ఉన్నాయి రెండు వందల రూపాయలు పేరుకు చెప్తున్నా అది చాలా తక్కువ మందికి పడతాను వాటిల్లో ఇవాళ నిధులు ఎక్కువ పొంది దాంట్లో ఏ రకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వాళ్ళ యొక్క శక్తి పెంచాలో ఆలోచన చేయాలి అట్లా అదే రకంగా పట్టణాల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఈ కాంట్రాక్ట్ వర్కర్లకి జీతాలు కానీ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తా ఉన్న హామీ కానీ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవట్ల ఈ అసంఘటిత కార్మికుల కనీస వేతనాలు సవరణ కూడా లేదు కాబట్టి ప్యూర్లీ నవరత్నాలు చుట్టూ తిప్పుతున్నారు వరకే పరిమితం కావద్దు రెండోది ఇప్పుడు ఈ కరోనాలో నష్టపోతున్న వర్గాలు పేద వర్గాలు అందరూ నష్టపోతున్నారు పేదలు కూలీలు కార్మికులు ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు కనీసం వాళ్ళని ఆదుకోవటానికి వెయ్యి రూపాయల సహాయం పెట్టి సరిపెడతా ఉంటే ఎలా కుదురుతుంది మూడు నెలలు నాలుగు నెలలున్న వెయ్యి రూపాయల సహాయం సరిపోతుందా కేంద్రం కానీ రాష్ట్రం కానీ కనీసం అందరూ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఈ ఆరు నెలల పాటు ఏడున్నర వేల రూపాయల నెలకు సహాయం చేయకపోతే వాళ్ళు తినలేరు బతకలేరు అభివృద్ధి సంఘం తర్వాత కనీసం వాళ్ళు తట్టుకుని నిలబడలేరు దాని గురించి వాళ్ళ బడ్జెట్లో కానీ లేదు కేంద్రంలో కానీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సబ్ ప్లాన్ అమలు చేయటం చెప్పండి అమ్మఒడ్ ఎస్సీ డబ్బులు ఇచ్చాం కాబట్టి దాన్ని అమలు చేసేసామని చెప్తున్నారు ఆ సప్లాన్ అమలు కూడా నిజంగా అమలు చేయాల్సిన చోట అమలు చేయట్లేదు నవరత్నాల్లో పెట్టిన ఖర్చును కూడా ఎస్సీ ఎస్టీ సబ్ లో మీరు కలిపేస్తున్నారు దాన్నే లెక్కలు చూపిస్తున్నారు అది కూడా సరైన పద్ధతి కాదు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని వాళ్ళు నివసిస్తున్న దళితులు గిరిజనులు వెనకబడిన తరగతులు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకి ఖర్చు పెట్టాలి అది కూడా అమలు జరగట్లేదు ఈ బడ్జెట్ నుంచి అయినా మీరు అంకెలు చూపించడం కాకుండా సక్రమంగా అమలు జరిప ఇక్కడ కిషోర్ బాబు గారు మీరు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా మీరు మీరు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా చాలా కాలం ఒక్క నిమిషం కిషోర్ పనిచేయాలి ఇక్కడ ఒక మాట సార్ ఒక మాట ఒక మాట ఒక మాట కిషోర్ బాబు గారు దయచేసి ఒక మాట ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించి సంక్షేమం అవసరమే వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రిజర్వేషన్లతో పాటు వివిధ రకాల సంక్షేమం వారికి అందించాల్సిందే దాని తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో వారికంటూ కొన్ని పర్టికులర్ హామీలు ఇచ్చారు అవి అమలు చేయాల్సిందే ఇచ్చారు కాబట్టి అమలు చేయాలి అమలు చేయడం వల్ల మనకి ఎవరు ఇతర వాళ్ళు ఇతర వర్గాల వారు ఎవరు ఇదవాల్సిన అవసరం లేదు డెఫినెట్గా వాళ్ళకి అవసరం కానీ ఇక్కడ ఈ నవరత్నాల పేరుతో ఇచ్చే ఈ సంక్షేమ కార్యక్రమాలైన అభివృద్ధి అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది వారికి ఒకటి కేటాయించబడింది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రకెక్కింది ఒక సప్లైన్ అంటూ ఉప ప్రణాళిక అంటూ ఏర్పాటు చేసిందని దాని ఉద్దేశం ఏంటంటే గిరిజన గూడేల్లో లంబాడి తండాల్లో దళిత వాడల్లో దళిత గ్రామాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆవాసాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర తాగునీరు కానీ సాగునీరు కానీ మంచి రోడ్లు కానీ ఇళ్ళు కానీ భవనాలు కానీ హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటి ప్రతిదీ ఒక మినీ అర్బనైజేషన్ అనేది జరగాలి అక్కడ అనే ఒక ప్రత్యేకించి రవాణా కనెక్టివిటీ మేజర్ గ్రామ పంచాయతీలతోనో అర్బన్తోనో కనెక్టివిటీ ఆర్టీసీ లాంటి సదుపాయాలు పిల్లలకి మంచి చదువు ఇలాంటివన్నీ చేయడం కోసం కదా సబ్ పెట్టింది ఇవన్నీ అమలు చేయకుండా అన్నిటి దీనికి డైవర్ట్ చేసేసి కేవలం నవరత్నాలు ఇస్తున్నాం అంటే సరిపోతుందా మెయిన్ కాన్సెప్ట్ తినడం లేదా తప్పకుండా ఇప్పుడు మీరు అన్నట్లు భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవును ఆ చట్టం యొక్క స్పిరిట్ని ఆ చట్టం యొక్క ఆ లెటర్ని మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు ఒకడు అర్థం చేసుకున్నా కానీ దాన్ని సరిగా అమలు చేసే ప్రయత్నం చేయటం నేను మా మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎన్నో రకాల ఎన్నో వర్క్షాప్స్ పెట్టాము సెమినార్స్ పెట్టాము కాన్ఫరెన్సెస్ పెట్టాము ఆ చట్టం యొక్క మౌలికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎస్సీ ఎస్టీలు ఎంత వెనకబడి ఉన్నారు అంటే వాళ్ళకు రోడ్ల విషయంలో ఎంత వెనుకబడి ఉన్నారు మంచినీటి సౌకర్యంలో ఎంతబడి ఎంత వెనుకబడి ఉన్నారు హెల్త్ రంగంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎంత వెనుకబడి ఉన్నారు వాళ్ళ వ్యాపారాలు లేదా ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాల్లో ఎంత వెనకబడి ఉన్నాడు వెనకబడి ఉన్నారు వీటన్నిటిని గుర్తించాలి అదేవిధంగా విద్య విషయంలో ఎంత వెనకబడి ఉన్నారు ఏ ఈ యొక్క అభివృద్ధి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేటర్స్కి సంబంధించి వాళ్ళు మిగతా జనాభాకి వీళ్ళకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసాన్ని ఎంత మనం దగ్గరికి తీసుకొచ్చి ఎంత తగ్గించి వీళ్ళను కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చేయాలి అనేది ఎస్సీఎస్టీ సప్లాన్ యొక్క చట్ట ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దురదృష్టవశాత్ ఏం చేస్తున్నారంటే ఎస్సీఎస్టీ సప్లాన్ నిధుల్ని బడ్జెట్కి బడ్జెట్లో కలిపేస్తున్నారు బడ్జెట్ వేరు ఎస్సీఎస్టీ సప్లాన్ నిధులు వేరు బడ్జెట్లోనేమో అందరితో పాటు అన్ని అందరితో పాటు సమానంగా ఇస్తాం అందరితో పాటు సమానంగా వీళ్ళకి నిధులు కేటాయిస్తాం ఎస్సీఎస్టీ సప్లాన్ వచ్చేసరికి బడ్జెట్లో కేటాయించిన కేటాయింపుల కంటే అదనపు కేటాయింపులు ఎందుకు అదనంగా కేటాయించాలంటే వీళ్ళకి ఈ డెవలప్మెంట్ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్స్ ఇన్ డెవలప్మెంట్ ఉందిగా దాన్ని ఆ చట్టంలో ఈ మాట వాడారు గ్యాప్స్ ఇన్ డెవలప్మెంట్ అవును అంటే అభివృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యత్యాసాలను తగ్గి తగ్గించడానికి బడ్జెట్ కేటాయింపుల కంటే అదనపు కేటాయింపులు చేయటం అనేది ఎస్సీ ఎస్టీ సప్ల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అసలు ఆ చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లెటర్ని స్పిరిట్ని పక్కన పెట్టి ఈ అనేక పథకాలకు ఏవైతే కేటాయిస్తున్నారో అమ్మఒడికి కానీ దీవెన్ కానీ రకరకాల ప్రాజెక్ట్స్ రకరకాల స్కీమ్స్కి ఎస్సీలకు ఎస్టీలకు ఏది కేటాయిస్తున్నారో వాటిల్ని ఎస్సీ సప్లాన్లో చూపించి ఎస్టీ చట్టానికి తుట్లు పొడుస్తున్నారు ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఎస్టీ ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని యొక్క ఉద్దేశాన్ని నీరు గారుస్తూ ఉన్నారు ఇది దీనికి తప్పకుండా దీని మీద చర్చ జరగాలి ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించాలి అసెంబ్లీ జరిగి చర్చ జరిగి ప్రతిపక్ష వాళ్ళు అందరు అందరు కూడా అంటే ప్రజల తరఫున ప్రతిపక్షాలు కూడా చర్చించి వా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తే ఈ యొక్క వీటిని చేసుకోవచ్చు ఇవాళ సమస్య ఏంటంటే అసలు చర్చకే తావు లేకుండా మనం చెప్పాల్సిన విషయాలకే అవకాశం లేకుండా పోవటం వల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా మరుగున పడిపోయి ఆ కాలగర్భంలో కలిసిపోయి మనం అనుకున్నటువంటి చట్టం ఉంది కానీ నిర్వీర్యం అయిపోయింది చట్టం ఉంది కానీ అమలు చేయలేకపోతున్నాం చట్టం ఉంది కానీ దాని యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు మనం మనమే నీరుగా రైట్ కిషోర్ బాబు గారు ఒక్క నిమిషం చాలా చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటాను చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చర్చించాల్సి ఉంది దీంట్లో ఈ బడ్జెట్ అనేది నిజంగానే ఒక గందరగోళమైన పరిస్థితి అసలు అసెంబ్లీ సమావేశాలే గందరగోళంగా ఉంటాయి రెండు రోజుల సమావేశాలు బడ్జెట్లో మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు సంక్షేమానికి ఇస్తున్నారు బాగానే ఉంది సంక్షేమానికి ఇస్తు అంటే స్ట్రాటజీ ఏంటంటే సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తే ఎవరూ ప్రశ్నించలేరు నిజానికి కూడా సంక్షేమం కావాలి ఓపెన్గా చెప్పాలంటే సంక్షేమానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని హద్దులు ఉంటాయి ప్రతిదానికి ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమం సంక్షేమం అనుకుంటే చివరికి సంక్షోభం తప్ప ఏం మిగలదు ఆ సంక్షేమానికి కూడా నిధులు ఉండవు చివరికి ఇవాళ లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుకుంటే తప్ప మనుగడ సాగించలేని స్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇది సంక్షేమం తీసుకుంటున్న ప్రజలు కూడా ఆలోచిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది నిజమే ఇలా అయితే నెక్స్ట్ ఇయర్ ఏంటి సంక్షేమం కాదు కదా అసలు సంక్షోభం వచ్చేస్తుందేమో మనకనే ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అనేది చర్చించే ముందు చిన్న ఒక బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్